కండరాల బలహీనతను తగ్గించే పత్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు: కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు, మసూరపప్పు, టమోటాలు, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, కొత్తిమీర. కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ విధానం ఎలాగో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, చక్కగా రోజు వాడుకోదగినటువంటి ఒక మంచి పత్యాహారం చేద్దాం. మరి చేయడానికి ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. ఓకే. ఇందులో సుమారుగా ఒక 4 కప్పులు నీళ్లు పోసి మరిగించుకుందాం. ఓకే. నీళ్లు కాగేలోపు ఏమేం కావాలో ఒకసారి తీసుకుందాం. ఇందాక మనం చెప్పుకున్నాం రకరకాల పప్పులన్నీ, అందులో కందిపప్పు, అంటే పప్పులన్నీ కూడా ప్రోటీన్లు, బాగా మంచి కండరాలకు బలాన్ని ఇచ్చేటువంటివి కనుక తీసుకున్నాం. అందులో కందిపప్పుని 2 పెద్ద చెంచాలు, ఇవన్నీ మనం కావాల్సినవన్నీ విడిగా పెట్టించుకుందాము. ఈ లోపు నీళ్లు మరిగాక అందులో పెట్టి ఉడికించుకుందాం. 2 పెద్ద చెంచాలు నిండా తీసుకోండి. తర్వాతది పెసరపప్పు. పెసరపప్పు కూడా కందిపప్పుతో సమానంగానే వేసుకుందాం. శనగపప్పు మాత్రం కొంచెం తక్కువ అన్నమాట. మనం ఇందాక కందిపప్పు, పెసరపప్పు ఎంత తీసుకున్నాం, అందులో సగం అంటే 1 చెంచా తీసుకుందాం. ఇది మినప్పప్పు, ఇందాక కూడా చెప్పుకున్నాం మనం పొట్టు మినప్పప్పు అయితే కనుక కండరాలకు ఎక్కువ బలంగా ఉంటుందని కదా, ఈ మినప్పప్పుని 1 పెద్ద చెంచా తీసుకుందాం. ఇది తర్వాత మసూరపప్పు. మసూరపప్పు కూడా మినపప్పు అవి ఎలా తీసుకున్నామో అలాగా 1 పెద్ద చెంచాడు. ఇప్పుడు ఏంటంటే ఈ పప్పులన్నింటినీ కలిపి మనం ఉడికించాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో వేద్దాము. సుమారుగా ఏంటంటే 1 కప్పుడు పప్పులు తీసుకుంటే కనుక 4 కప్పులు మనం నీళ్లు పోసి ఉడికించుకోవాలి. నీళ్లు మరిగాక ఈ పప్పులన్నీ అందులో వేసి చక్కగా మెత్తగా ఉడికించుదాం. ఇప్పుడు నీళ్లు బాగా మరిగాయి కదా, ఆ పప్పులన్నీ మనం ఇందులో వేసి ఉడికించుదాము. సరే, బాగా కలిపేసేయండి. అది మూత పెట్టేసి సన్నటి మంట మీద కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుందాం. ఓకే. అయిపోయినట్టుందో చూడండి, ఉడికిపోయినట్టుంది కదా మెత్తగాను. ఇంకా బేబీ కొంచెం 1-2 నిమిషాలు అలా ఉంచుకోవచ్చు. ఇది ఉడుకుపట్టేలోపు మనం పూర్తయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ చేసేసుకుందాము. దీన్ని ఒక పక్క దాని మీద పెట్టుకుని పక్క స్టవ్ మీద మనం ఆ స్టవ్ మీద మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఒక బాండి పెడదాం. స్టవ్ వెలిగించి మళ్ళీ ఇంకో బాండి పెట్టండి. ఇది ఇంకొంచెం మెత్తబడుతూ ఉంటుంది ఈ లోపు. మనకి కొంచెం పోపు వేసుకోవాలి దానిలో. ఓకే. కొంచెం 2 చెంచాల నూనె వేసి పోపు వేద్దాం. ఇప్పుడు అంటే మామూలుగా మనం పోపు వేసుకున్నట్టు కొద్ది కొద్దిగా అన్నీ, మరి ఎక్కువ ఎక్కువ అక్కర్లేదు. ఇందులో టొమాటోలు వేసి వేగించుకుందాం మనం. ఒక సగం టొమాటోలు వేస్తే సరిపోతుంది ఇందులో మనకి. ఓకే, వేసేయండి. పోపు అయిపోయింది కదా, కలిపేసేయండి. ఒకసారి దానికి మూత పెట్టి ఉంచేద్దాం. అది మగ్గుతూ ఉంటే నీరు బాగా మెత్తపడిందా ఒకసారి చూద్దాం మనం. ఓకే, చాలా చక్కగా మెత్తగా ఉడికింది ఇది. ఇది స్టవ్ ఆపేసి రెడీగా ఉంచుకుందాం దీన్ని మనం. ఓకే, చూడండి అమ్మా, టమాటో ఉడికిపోయినట్టుంది, అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఉడికించిన ఈ పప్పులన్నీ ఈ మిశ్రమం మొత్తాన్ని అందులో కలిపేద్దాం. అంతా బాగా కలిపేసాం కదా, ఇది మొత్తం అడిపోయింది, రెడీ అయిపోయింది కనుక ఇప్పుడు కొంచెం ఉప్పు, కొత్తిమీర వేద్దాం. ఓకే, రుచికి సరిపోయేలాగా కొద్దిగా ఉప్పు.
కొత్తిమీర కూడా చాలా చక్కగా జల్లేసుకుంటే అంటే కొత్తిమీర జీర్ణానికి బాగుంటుంది, మంచి వాసన కూడా చక్కగా రుచికి బాగుంటుంది, జీర్ణానికి బాగుంటుంది. ఇప్పుడు మన పచ్చాహారం రెడీ అయిపోయింది, ఇంకా కలిపేసి మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. డాక్టర్ గారు, ఈ పథ్యాహారం చాలా ఘుమఘుమలాడుతూ తయారైపోయింది, మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? అది ఇదేంటంటే ఆహారంలో ఒక భాగంగా ఒక ఐటెం లాగా అన్నమాట. ప్రతిరోజు ఆహారంలో ఒక ఐటెం లాగా ఏదో ఒక పూట, ముఖ్యంగా ఏంటంటే ఉదయం పూట ఎప్పుడు కూడా ఎక్కువ పప్పులు ఉన్నాయి కనుక ఉదయం తీసుకుంటే మంచిది. ఒక ఐటెం లాగా రోజు తీసుకుంటున్నట్టయితే కనుక కండరాల బలహీనత తగ్గడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే బలహీనత ఉన్నవాళ్ళనే కాదు, కండరాలు బలంగా ఉండాలని కోరుకునే ఎవరైనా సరే ఆహారంలో ఒక ఐటెం లాగా దీన్ని తీసుకుంటున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి.